కిషాంపేట్ మండలం మర్కన్పల్లి గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మన్నెమ్మ తనయుడు అంజయ్య గ్రామ ప్రజలకు 5 రకాల కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. కూరగాయలను కిషాంపేట్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ సురేష్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. బైర్కన్పల్లి డిప్యూటీ సర్పంచ్ మన్నెమ్మ గారి కుమారుడు ఆంజనేయులు మరియు వారి సభ్యులందరూ కలిసి కూడా బీద ప్రజలు కానీ ప్రతి ఒక్క ఇంటికి కూడా 5 రకాల కూరగాయలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తుంది కాబట్టి వారికి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కరోనాను తరిమికొట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇంటిలోనే ఉండి వారి వారి కార్యక్రమాలు చేసుకుంటూ మరి మనిషికి మనిషికి ఒక 3 మీటర్ల దూరంలో ఉండి ఉంటే బాగుంటుందని మనందరి కోరిక. మన బైర్కన్పల్లె కూడా ఈ కరోనాని రానివ్వద్దని మనమందరం కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బైర్కన్పల్లి గ్రామంలో ఈ కరోనా తీవ్ర ఉద్రిక్తి సందర్భంగా పేద ప్రజలకు అంటే బయటికి వెళ్ళి అలాంటి పనులు చేసుకోకుండా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి నా వంతు సహకారం చేయాలనే మానవత దృక్పథంతో ఈరోజు గౌరవ ఉప సర్పంచ్ గారు మన్నెమ్మ గారి తనయుడు అంజయ్య గారు గ్రామంలో 5 రకములైనటువంటి కూరగాయలు పేద ప్రజలకు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గ్రామంలోనే కాకుండా కేశంపేట మండలంలో కూడా ప్రతి గ్రామంలో ఈ విధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేద ప్రజలను ఆదుకుంటే, ఎందుకంటే ఇది చాలా విచారకరమైనటువంటి సమయం. ఇప్పటికీ దాదాపు 15 రోజులు అవుతుంది, ఇంకా వారం అంటారు కానీ ఇంకో ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి బయటికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఇంకా ముందు ముందు తీవ్రంగా ఉంటుందేమో, దానికి వాళ్ళు కూరగాయలు పంచుతున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా బైర్కన్పల్లి గ్రామ ప్రజలకు కొంచెం ఈ వ్యాధిని మన గ్రామానికి రాకుండా కొంచెం దూరం దూరంగా ఉండి, ఎందుకంటే ఒక్కరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తుంది. ఇది ఆయనకు వచ్చింది కదా నాకు రాదు కదా అనేది కాకుండా ఒకరికి వచ్చిందంటే అందరికి వ్యాపిస్తుంది కాబట్టి ఈ వ్యాధి వల్ల అందరూ జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి గ్రామాన్ని కాపాడాల్సిందిగా. కేశంపేట్ మండల కేంద్రంలో లాక్డౌన్ సందర్భంగా మాజీ జిప్టీసీ పల్లె నరసింహరావు స్థానిక ఎస్ఐ కోన వెంకటేశ్వరరావుతో కలిసి కేశంపేట్ మండల జర్నలిస్టులకు శానిటైజర్లు మాస్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ పంతులు, కాణం ప్రేమ కుమార్, ఆమేర్ అజహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మమ్మూరి వల్ల చాలామంది దేశాల్లో వివిధ దేశాల్లో చాలామంది వైరస్ వల్ల చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఇంచుమించు 300-300 వరకు కేసులు కూడా నమోదైనాయి, మరణాలు కూడా 9-11 వరకు కూడా జరిగినాయి. కాబట్టి దీనిలో మనమందరం సామాజిక బాధ్యత వహించాలి. మనము ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా ఉండాలి, దానివల్ల మనం దాన్ని నిర్మూలించగలుగుతాం. లేకపోతే విచ్చలవేడిగా బయట తిరిగితే కూడా ఇంకా ఇది వ్యాధి సోకే ప్రమాదం ఉన్నది కాబట్టి దీనికి మందు లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఉండి మనము ఎవరంతకు వాళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మనం విధి నిర్వహణలో చాలామంది వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరియు పత్రికా విలేకరులు కానీ అందరికీ చాలా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్న మెయిన్ ఈ 3 డిపార్ట్మెంట్లే చాలా ఇది యొక్క వైరస్ వ్యాధి సోకకుండా చాలా వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తున్నారు. విధి వివరాల్లో వాళ్ళు మొత్తం నిరంతరం శ్రమిస్తున్నారు. కాబట్టి మా కేశంపేట మండలంలో కూడా మన స్థానిక ఎస్ఐ వెంకటేష్ వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందితో విలేజుల్లో ఉదయం సాయంత్రము గస్తీ తిరుగుతూ చాలా నిర్మూలించడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లు కూడా ముఖ్యంగా విలేకరులు కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దీనికి వాళ్లకు మొన్న నేను హాస్పిటల్ సిబ్బంది కూడా ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు కూడా సరే మన మాస్కులు సైనిటైజర్స్ ఇవ్వడం జరిగింది. అదే కోవలో కూడా ఈరోజు మన పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారికి మరియు మన పత్రికా సోదరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీళ్ళు మన సమాజంలో వీళ్ళు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కాబట్టి
వీళ్ళ సేవలు మనకు ఎంతో ముఖ్యం కాబట్టి నా వంతు నేను చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మనం కరోనా మమ్మర్ని త్వరలోనే మనం దాన్ని అరికడితేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి తర అందరూ కూడా దీని యొక్క సామాజిక దూరాన్ని పాటించి ఈ యొక్క వ్యాధిని మనం నిర్మూలించగలరని కోరుతున్నాను.